वेलकम टू शालिनी डिफेंस अकाडमी मित्रुलारा एवरिकैते लाइट वेट वेहिकल्स अंड हेवी वेहिकल्स संबंधी ड्राइविंग लाइसेंस कलिगि उंडी प्रभुत्व उद्योग साधिंचालनुकुन्न अभ्यर्थुलकैते ओक गुड न्यूस अनि चेप्पोच्चु एंदुकंटे रीसेंट गा गवर्नमेंट आफ् इंडिया मिनिस्ट्री आफ् कम्युनिकेशन संबंधी अंटे समाचार शाखलो मनकैते स्टाफ कार ड्रैवर कि संबंधी नोटिफिकेशन अयिते रिलीज कावडं जरिगिंदि అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిత్రులారా. మా వీడియో చివరి వరకు అయితే చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మిత్రులారా. ఎందుకంటే మా నోటిఫికేషన్స్ రెగ్యులర్ గా మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది. చలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం పదండి. సో ముందుగా ఈ నోటిఫికేషన్ అనేది ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ని మనం ఈ నోటిఫికేషన్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు, చూసారా. సో ఈ ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్ ఉందో ఈ అప్లికేషన్ ఫామ్ ని మనం ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనం ఈ అప్లికేషన్ ఫామ్ ని సో ఇక్కడ పోస్ట్ లో పంపించాల్సి ఉంటుంది మనం. సో పోస్ట్ లో వాళ్ళు అడ్రస్ మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎట్ ఎంఎంఎస్ ఢిల్లీ త్రో స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ మెన్షన్ చేశారు, చూసారా. సో అలా ఈ అడ్రస్ కి అయితే మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఆఫ్లైన్ లో ఈ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది మిత్రులారా. సో ఫిబ్రవరి 1st నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. మరి ఎప్పటికి లాస్ట్ డేట్ ఉంది అని అంటే సో ఇక్కడ గమనించాలి అభ్యర్థులు 15th మార్చ్ వరకు అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మనం ఆ లోపు సో ఈ అప్లికేషన్స్ అన్ని ఫిల్ చేసి మనం అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా. వీటికి సంబంధించిన ఎలిజిబుల్ క్రైటీరియా ఒకసారి చూద్దాం పదండి. సో ముందుగా ఎన్ని పోస్టులకు గాను రిక్రూట్మెంట్ పడింది అంటే 29 పోస్టులకు గాను మనకైతే రిక్రూట్మెంట్ అనేది పడడం జరిగింది. సో దాంట్లో అన్రిజర్వ్డ్ సో జనరల్ కేటగిరీలో 15 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 3 ఉంది, ఎస్టీకి పోస్టులు లేవు, అండ్ ఓబీసీకి 8 ఉన్నాయి. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి అయితే మనకు 3 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇలా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి మెయిన్ ఎలిజిబుల్ క్రైటీరియాకి వస్తే ఏమేమి ఎలిజిబుల్ క్రైటీరియా ఉండాలి అని అంటే చూడండి, ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 27 మధ్యలో ఉండాలి. ఏజ్ అన్నది 18 to 27 మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీస్కి అయితేనేమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీకి అయితేనేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎవరైనా స్పెషల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాలో కానీ లేకపోతే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం డ్రైవింగ్ ఫీల్డ్లోనే చేస్తున్నటువంటి వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. సో అలా మనమైతే ఈ నోటిఫికేషన్ ని అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఖచ్చితంగా 10th పాస్ అయి ఉండాలి. సో 10th అనేది పాస్ అయి ఉండాలా. దాంతోపాటు ఈ ఏదైతే లైట్ వెయిట్ మోటార్స్ అండ్ హెవీ మోటార్స్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ దాంతోపాటు డ్రైవింగ్ సంబంధించినటువంటి ఏదైతే కార్ డ్రైవింగ్ ఉందో దానికి సంబంధించిన చిన్న చిన్న రిపేర్స్ మీన్స్ ఏంటి అని అంటే మోటార్ మెకానిజం కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది మిత్రులారా వీళ్ళకి. సో అలా మనకి ఏంటి అని అంటే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి కార్ల పైన అవగాహన ఉంటే అంటే వాటికి వచ్చేటువంటి రిపేర్ల పైన అవగాహన ఉంటే మనం అయితే ఈ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో అలా మనకు ఏంటి అని అంటే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతా ఉంటాం మిత్రులారా. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఈ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ ఉందో పీడిఎఫ్ కావాలి అంటే మా నంబర్ వచ్చేసి 9154242194. ఈ నంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నేను మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే పంపించడం జరుగుతుంది మిత్రులారా. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం సో అది ఎలా అయినా కూడా బాగుంటుంది కాబట్టి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్.